ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక యంత్రం, తేలికైన యంత్రం. ఈ యంత్రం మీ దగ్గర ఉంటే ధన సంపాదన, ఆకర్షణ శక్తి, కోరికున్న కోరికలు, అంటే ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. తేలికైన ఉపాయం, ఖర్చు లేని ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ కలర్ పేపరు, రెడ్ కలర్ పెన్. మనం యంత్రం తయారు చేసుకోవాలి, ఎవరికి వారు తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ యంత్రం మీ దగ్గర ఉంటే మీ ధన సంపాదన పెరుగుతుంది, అలాగే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది, మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా కూడా మారుతారు, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ ఉపాయం చేసి చూడండి. అలాగే ఆశ తగాదాలు, కోర్టు కేసులు, ఇలాంటి వాటి నుండి త్వరగా బయటపడతారు. మీకు అనుకూలంగా ఏదైనా కేసులు ఉంటే తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, ధనాకర్షణ పెరుగుతుంది, అలాగే మీకు ధనం ఆకర్షింపబడుతుంది. మీ పర్సులోను, మీ బీరువాలోను, మీ హ్యాండ్ బ్యాగులోను డబ్బులు ఎప్పుడూ ఉంటాయి, డబ్బుకు లోటు ఉండదు. మీ ధన సంపాదన రోజురోజుకి పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, ఉదయం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు, లేదా రాత్రి సమయంలో చేయవచ్చు. ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఉపాయానికి కావాల్సిన చెప్పాను కదా, వైట్ పేపరు, రెడ్ కలర్ పెన్ కావాలి. పెన్ కానీ, మార్కర్ కానీ, స్కెచ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు, అది రెడ్ కలర్ రెడ్డింగ్ పెన్ అయి ఉండాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. మీరు యంత్రం ఎప్పుడు కూడా యంత్రాలు రకాలు ఉంటాయి, అందులో ముఖ్యంగా మనం కొన్ని పదార్థాల మీద తయారు చేస్తూ ఉంటాం, అంటే లోహాల మీద తయారు చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు వైట్ పేపర్ మీద చేస్తున్నాం, 4 అంగుళాలు ఉండాలి. అంటే 4 అంగుళాలు అంటే మీరు మీ కడుపు ఉందనుకోండి, ఇంతవి 4 అని నేను చూపిస్తాను, ఇదిగోండి ఇది 4 అంగుళాలు, 4 అంగుళాలు ఇక్కడి వరకు 4 అంగుళాలు. ఎటు చూసినా 4 అంగుళాలు ఉండే విధంగా ఒక పేపర్ తీసుకోండి, దాని మీద మీరు యంత్రాన్ని తయారు చేయండి. ఎలా చేయాలి చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ఇవి తేలికైనవి, డబ్బు ఖర్చు కాకుండా మీ అంతటికి మీరుగా చేసుకొని ఫలితాన్ని పొందడానికి ఈ ఉపాయాలు. ఇలాంటి ఉపాయాలు దగ్గర దగ్గరగా మన ఛానల్లో 1900 ఉన్నాయి. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు కింద వీడియోలో అడుగున లాస్ట్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ప్రతిరోజు నేను చేసే వీడియోలో ప్రతి వీడియో కూడా దానిలో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అల్గారిథం వల్ల కొంతమందికి రావడం లేదు, వారు మెసేజ్ పెడుతూ ఉంటారు గురువుగారు రావడం లేదని, కాబట్టి చెప్తున్నాను. ఈ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను, ఆ విధంగానే చేయండి. ఎవరికైనా అర్థం కాకపోయినా, తెలియకపోయినా ప్రయత్నించేమాకండి. ముందుగా మీరు పైన ఈ ఫస్ట్ గీత గీసుకోండి ఇలా, తర్వాత ఇటు పక్క గీయండి, తర్వాత బాటంలోకి గీయండి, తర్వాత ఇలా గీయండి, బాక్స్ తయారు చేయండి. ఈ బాక్స్ని మీరు 1, 2 మళ్ళీ 2 భాగాలు చేయండి, 1, 2 తర్వాత మొత్తం గళ్ళు మనకి 9 గళ్ళు వచ్చాయి. ఇప్పుడు పైన ఇక్కడ శ్రీం అని రాయండి, శ్రీ. ఇప్పుడు అంకెలు చెప్తాను, అంకెలు ఎలా రాయాలి చూపిస్తాను, ఆ విధంగా మాత్రమే రాయండి, ఎలా మీకు ఇష్టం వచ్చినట్టు రాయమాకండి, అది గుర్తుంచుకోండి. ముందు ఈ పై గదిలో 8 రాయండి, తర్వాత కింద గదిలో 3 రాయండి, తర్వాత 3 కింద 4 రాయండి. ఇప్పుడు 2వ గదిలోకి రండి, మొదటి దాంట్లో 1 రాయండి, 2వ దాంట్లో
ఐదు రాయండి, మూడవ దాంట్లో తొమ్మిది రాయండి. ఇప్పుడు లాస్ట్ గడి, మొదటి దాంట్లో ఆరు రాయండి, రెండవ దాంట్లో ఏడు రాయండి, కింద దాంట్లో రెండు రాయండి. ఇప్పుడు మీ యంత్రం రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ యంత్రం రెడీ అయిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు పెట్టండి. అక్కడ దీపం వెలిగించండి, తర్వాత సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం వెలిగించి ఈ యంత్రానికి చూపించండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి. ఒక రోజంతా ఈ పేపర్ని, ఈ యంత్రాన్ని దేవుడి దగ్గర పెట్టుకుంచండి. రెండవ రోజు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని, ఏదైతే యంత్రం తయారు చేసుకున్నామో, మరొక్కసారి సాంబ్రాణి ధూపం చూపించి మీ పర్సులో పెట్టుకోవడమా లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గరే ఉంటాము అనుకునేవారు, మీ బీరువాలో కానీ మీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి. వారానికి ఒక్కసారి ఈ పేపర్ తీసి మీ దగ్గర ఉన్న పేపర్, ఏదైతే మీరు యంత్రం తయారు చేసుకున్నారో, దీనికి ధూపం చూపించండి. సాంబ్రాణి ధూపం, ధూప్ స్టిక్ అని చూపించవచ్చు. పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా కొత్త యంత్రాన్ని తయారు చేసుకోండి. ఖర్చు లేని అద్భుతమైన ఉపాయం, ప్రయత్నించి చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అడుగుతూ ఉంటారు, గురువు గారు మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు ఫలితం ఎందుకు రావడం లేదు? మొదటి క్వశ్చన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ఒక ఉపాయం చేసినప్పుడు ఆ ఉపాయం కొంత సమయం తీసుకుంటుంది. ప్రాకృతికంగా మనకి అమావాస్య, పౌర్ణమి, అమావాస్య ఇలా వస్తూ ఉంటాయి. ఒక 45 రోజులు పడుతుంది. కొంతమందికి విశ్వాసం ఉండదు, అంటే డబ్బులు ఖర్చు కావడం లేదు కదా, తేలికగా అయిపోతే నమ్మలేరు. అలాంటప్పుడు ఏమైనా చేస్తారు, చేయకుండా ఉండరు, కానీ నమ్మకం లేకపోవడం వల్ల ఫలితం రాదు. 100 మందిలో 50 మంది 30 రోజులు చేస్తారు, 30 రోజుల తర్వాత వదిలేస్తారు. దానిలో ఇంకొక 45 మంది ఇంకొక 2 నెలలు చేస్తారు, అంటే 90 రోజులు చేస్తారు, వాళ్ళు వదిలేస్తారు. మిగిలింది 5 మాత్రమే. ఈ 5 పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు, వారికి ఫలితం వస్తుంది. కారణం ఏంటంటే, మన మనస్సు ప్రకృతికి సింక్ అవ్వాలి, అంటే కలవాలి. ఎప్పుడైతే మన మనసులో నాకు ఈ పదార్థము, ఈ యంత్రము, ఈ పదము, ఈ నెంబరు శక్తినిస్తుంది అని మీరు భావిస్తారో, అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 30 రోజులు చేసిన తర్వాత అయ్యో నేను ఇంత చేశానే రాలేదు అంటే రాదు, ఎందుకంటే ఒక సమయం ఉంటుంది. ఒక్కొక్కసారి త్వరగా ఎప్పుడు వస్తుందంటే, మీరు మనసులోనే మీకు అర్థమైపోతుంది, నేను చేయంగానే నాకు ఇది ఫలితం వస్తుంది అని నమ్మకం వచ్చిన బట్టి ఫలితం వస్తుంది. ఇది యంత్రం, దీన్ని మీ అంతటికి మీరుగా తయారు చేసుకోవాలి. ఇది మీరు తయారు చేసి మిగతా వారికి ఇవ్వకూడదు. ఎవరికైతే సమస్యలతో ఉంటారో వారు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మతము, జాతి, కులము ఇవి పక్కన పెట్టండి, వీటికి వాటి సంబంధం లేదు, అవి ఓన్లీ రాజకీయాలకు మాత్రమే. మన ప్రాకృతికమైన శక్తులు, మన ఋషులు మనకి ఇచ్చిన దానిని మనం జాగ్రత్తగా ఓన్ చేసుకోవాలి. ఇవి పవర్ఫుల్గా పనిచేస్తాయి, శక్తి ఉంటుంది మనలో. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న శక్తి మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో, మనం ఏది అడిగినా వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఏమీ చేయలేము అనేవారు ఒకటే గుర్తు, మా వల్ల కాదనుకునేవారు ఇష్టదైవాన్ని మనసులో నిత్యము జపిస్తూ ఉండండి. దాన్ని మించింది లేదు. కలికాలంలో నామజపాన్ని మించింది ఇంకోటి ఏదీ లేదు. మీరు నమశివాయ అన్నారనుకోండి, సమస్త పుణ్యం వస్తుంది. నమో నారాయణ అన్నారనుకోండి, నారాయణ అంటే 4000 యజ్ఞాల ఫలితం వస్తుంది. అంటే అంత తేలికగా శక్తినిస్తాయి. కాకపోతే మనలో ఆధ్యాత్మికత, అంటే భగవంతుడి మీద నమ్మకమే కాదు, మన మీద మనకు నమ్మకం లేకపోయినా ఫలితాలు రావు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. కొంతమంది పట్టుకోవడగల కారణం, ఆ సమయాన్ని వాళ్ళు, ఆ సమయం వరకు వాళ్ళు ఖచ్చితంగా ఎదురు చూస్తారు, పోరాడుతూ ఉంటారు. మనం కూడా అలా చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ నలిగిపోయిన యంత్రాన్ని ఏం చేయాలో చెప్పలేదు, చెప్తాను. ఏదైనా ఎవరూ దొక్కన ప్రదేశంలో మట్టి తీసి దాంట్లో పెట్టేయండి, లేదంటే పారే నీళ్ళలో వదిలేయండి.
ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే చాలామంది అంటున్నారు గురువుగారు ప్రాకృతిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయి కదా వాటి మీద వీడియోలు చేయండి అని. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు మనకు అన్నీ చెప్తూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే ముందు మీ మనసు దైవంతో ఉంటే మీకు ఖచ్చితంగా ఆ శక్తి ఎలా వస్తుందో తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా ఏమీ కాదులే అనుకుంటే ప్రాకృతికమైన విపత్తుల్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం చూస్తున్నాం కదా వానలు పడుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటివి ఇంకొక వారం 10 రోజులు ఈ నెలాఖరు వరకు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.